కలిసి పోటీ చేద్దామని చెప్పలా, మద్దతు కోరడం అంటే మీరు పోటీ చేయొద్దని అడగటం. మీరు పోటీ చేయొద్దు మాకు సపోర్ట్ చేయండి అని, అది లేదంటే ఇద్దరం కలిసి సీట్లు పంపకాలు చేసుకుందాం. మీరు పోటీ చేయొద్దు మాకు సపోర్ట్ చేయండి అని అడిగారు అన్నమాట. అంతే, ఎందుకు అంటే ఇప్పుడు మన వీళ్ళు 32 పోటీలో ఎక్కువగా ఉన్నటువంటిది హైదరాబాద్, దాదాపుగా 15-20 స్థానాలు హైదరాబాద్ కానీ రంగారెడ్డి కానీ వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. వీళ్ళకి వాటిలో 500 నుంచి ఏది దగ్గర దగ్గరగా 3000 నుంచి 5000 ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. అది చేస్తే ఈ వాస్తవంగా జనసేనకు పడే ఓట్లు కూడా బీజేపీకి పడే ఓట్లే టర్న్ అవుతాయి అని ఒక నమ్మకం బీజేపీ. కాబట్టి మీరు పోటీలో లేకపోతే ఆ ఓటు మన మనకే వస్తాయి కదా అన్నటువంటి ఆ కాన్సెప్ట్ మీదనే జరిగినటువంటి. అంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా బరిలో దిగితే తమకు నష్టం జరుగుద్దని తెలంగాణ బీజేపీ భావించిందా? ఖచ్చితంగా అందులో భాగమే. అంటే ఇదేంటంటే మామూలుగా వన్ సైడెడ్ ఫైటింగ్గా లేదు ఈసారి. ఈసారి తెలంగాణ రాష్ట్ర సమితి బలంగా ఉంది కానీ బలహీనపడింది కొంత. ఎందుకు? 2 టర్మ్స్ చేసినప్పుడు సహజంగా వచ్చే ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. బట్ ఆ స్థాయిలో భారతీయ జనతా పార్టీ బలపడుతుంది అనుకున్నది బలపడాల ఆ స్థాయిలో. వాస్తవంగా 1 or 2 అనే స్టేజ్కి వచ్చింది కాస్త. మరి అది వ్యూహాత్మకంగా చేశారు కాంగ్రెస్ని దెబ్బతీయాలంటే బీజేపీ కొంత డౌన్ అయ్యి టీఆర్ఎస్ని గెలిపించడం బెటర్ అన్న ఉద్దేశంతో చేశారు. లేకపోతే కనుక భారతీయ జనతా పార్టీ ఆశించిన స్థాయిలో నాయకులు ప్లాన్ చేసుకుని